నేటి నుండి కార్తీక మాసం కావడంతో శివాలయంలో శోభ సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారుజాము నుండి భక్తులు కార్తీక స్నానాలు చేసి శివాలయాల్లో శివుణ్ణి దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలో గల ఉమా నీలకంఠేశ్వర ఉమా జటిలేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివకేశవులు ఆరాధన చేస్తే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ప్రొద్దున్నుండే భక్తులు శివాలయాల బాట పట్టారు. నేటి నుండి కార్తీక మాసం కావడంతో శివాలయాల్లో శోభ సంతరించుకుంది. శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారుజాము నుండి భక్తులు కార్తీక స్నానాలు చేసి శివాలయాల్లో శివుణ్ణి దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలో గల ఉమా నీలకంఠేశ్వర ఉమా జటిలేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన చేస్తే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో పొద్దున్నుండే భక్తులు శివాలయాల వద్ద బాటపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్యూ. ఏదైతే శ్రీకాకుళం జిల్లా సంబంధించి కార్తీక స్వామి ముందుగా మొదలైంది. కార్తీక మాసం మొదటి వారం అదే పాడ్యం మొదలు ఈ యొక్క చివరి వరకు కూడా పోలి పాడ్యం వరకు కూడా భక్తులు ఎంతో నిష్ఠగా ఈ యొక్క కార్తీక మాసాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శివకేశవులకి ఆరాధించే సమయం కూడా ఈ యొక్క కార్తీక మాసం. ఈ నేపథ్యంలో ఈ రోజు బుధవారం కావడంతో ఇప్పటికే ఆ శివకేశవుల యొక్క బిడ్డడైనటువంటి అయ్యప్ప స్వామి యొక్క దర్శనానికి చాలా మంది భక్తులు కూడా పోటెత్తిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది భక్తులు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకుని స్వామివారిని ఇప్పటికే దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. చాలా మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క అనుగ్రహాన్ని పాపాలు పోగొట్టుకోవడానికి కరెక్టమైన మాసం యొక్క కార్తీక మాసం. ఈ మాసంలో యొక్క దైవారాధన ఏదైతే చేస్తుందో వారి యొక్క మనోవాంఛ మనోచింతనని కూడా పోతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు చాలా మంది కూడా ఇక్కడ చూస్తున్న విజువల్స్ లో కూడా తెల్లవారుజాము నుంచే యొక్క ఆ భక్తులు కేవలం దేవాలయాలకు మాట పెట్టి ఆ యొక్క స్వామివారిని అలాగే శివకేశవుని అలాగే అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు ఉన్నారు, అలాగే ధర్మకర్త గారు ఉన్నారు. అసలు ఏంటి ఈ యొక్క కార్తీక మాసం విశేషత ఏమిటి? కార్తీక మాసంలో భక్తులు యొక్క ఎక్కువ మంది వచ్చి దానివేళ దర్శించుకుంటున్నారు, అసలు ఏంటి కార్తీక మాసం విశేషత ఏంటి? ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకోవాలి కారణం ఏంటి? మానవుడి తాలూక జీవితంలో నుంచి జన్మ రాహిత్యం అలాగే హైందవ ధర్మాన్ని కాపాడేటువంటిది ఈ అన్ని మాసాల కన్నా కార్తీక మాసం. కార్తీక జన్మదినం దేవతలందరూ కలిపి భూలోకంలో జపదాన హోప హోమాలన్నీ చేసి అన్ని నదులలో నుంచి సమస్తమైనటువంటి దేవతలు స్నానం చేసేటువంటి మాసం ఈ కార్తీక మాసం. అలాగే వైష్ణవ దేవాలయాలని అన్నింటినీ దర్శనం చేసుకుంటూ కార్తీక మాసంలో వచ్చేటువంటి బుధవారం పూట శివకేశవ సన్నిధి అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి అలాగే అయ్యప్పని దర్శనం చేసుకుంటూ అలాగే సోమవారం పూట పరమేశ్వరుణ్ణి అలాగే శనివారం నాడు ఏకాదశి పర్వదిన సమయాలలో నుంచి వైష్ణవ దేవాలయాలని అలాగే పౌర్ణమి సమయం తెచ్చి అమ్మవారి దేవాలయాలని ప్రత్యేకించి గ్రామ దేవతలతో సహా సకల దేవతలని ఇక్కడికి ఆరాధించేటువంటి పవిత్రమైనటువంటి మాసం ఏదైతే ఉన్నదో అది కార్తీక మాసం. అందుకనే అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసం వెత్తడిగా ప్రారంభించడంది. అందుకనే ఈ మాసంలో దీపదానాలు అనేటువంటివి దీపారాధనలు అనేటువంటివి అలాగే గ్రామానికి ప్రతి గ్రామంలో నుంచి తోటలలోనికి వెళ్లి వనభోజన కార్యక్రమాలు అనేటువంటివి అలాగే మాధవుడికి ప్రీతిగా నారాయణుడికి ప్రీతిగా నారాయణ సేవలు అనేటువంటివి అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు పవిత్ర కార్యక్రమాలన్నింటినీ కలిపి ఈ మాసంలో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంలో నుంచి మన రాధాల్లో నుంచి అన్య అతి వైభవోపేతంగా వెలుగొందేటువంటి 2012 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేయించినటువంటి శ్రీ గణేష సన్ముఖ సహిత పూర్ణ పుష్కలాంబాస మీద హరిహర గురు తారకా బ్రహ్మస్వరూప అయ్యప్ప స్వామి వారి ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయంలో నుంచి ధర్మకర్తగా కోడాపు రామనాయుడు గారి దంపతులు నుంచి ఇక్కడ ఉన్నారు. అలాగే అనేక మంది సహాయ సంపత్తే ప్రతి సంవత్సరం కూడా శక్తి వంచన లేకుండా సుమారుగా 1,000 మాలలకు మించి ఇక్కడ మాలాధారం జరుపుకుంటూ అయ్యప్ప మలైనటువంటి శబరిమలకు వెళుతూ అనేకమైనటువంటి శుభాలని అనేకమైనటువంటి సంపదలను అన్నింటినీ పొంది అందరూ కలిపి ఆనందదాయకంగా ఉండేటువంటి సక్రమమైనటువంటి మార్గం ఈ అయ్యప్ప ధామ దీక్షాధారణం. కాబట్టి అయితే చెప్పండి సార్, ఎటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా మన ఆలయం తరఫున ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ స్వామివారిది ప్రతి సంవత్సరం 250 మంది స్వామివారితో స్వామికి
సన్నిధానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మళ్ళీ అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ కూడా ఏర్పాటు చేయడం ముందు దానికి ఇంతకు ముందు నాకు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు. ఇప్పుడు మన విజయనగరం జిల్లా ఉంది కాబట్టి విజయనగరం జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు. మన కోవిలు ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కూడా కేరళ మా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు నేషనల్ ప్రెసిడెంట్ అయ్యప్ప దాస్ గారు, అలాగే మంజూరు జిల్లా రుద్రకోటేశ్వర గారు పాలకొండ, వేలగట్ట మంజూరు జిల్లా ప్రెసిడెంట్ గారు, మేమందరం కలిసి అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉంది. మళ్ళీ ఎనిమిదిలో మనకు అన్నదానం కూడా ఈ సంవత్సరం మన ఆంధ్రకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా అన్నదానం కానీ వెళ్తే ఎనిమిదిలో సేవ చేసుకోవచ్చు. 10 రోజులు కానీ 11 రోజులు కానీ ఎవరైనా అన్నదానం భవనం ట్రస్ట్ పడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అద్దె భవనంలో ఉంది, అక్కడ సైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్ర స్వాములు ఏమంటే కంపల్సరీగా అక్కడ అన్నదానం కార్యక్రమం మా నేషనల్ ప్రెసిడెంట్ గారు అయ్యప్ప దాస్ గారు మా అందరూ అక్కడ ఏర్పాటు చేశారు. మేము కూడా దానికి ఎంతో కొంత చేసాము. రేపు విజయవాడలో 18-19 మంది మేలు శాంతులు వస్తున్నారు. 18-19 విజయవాడ కార్యక్రమం అయ్యప్ప మహాసంగ్రహం పెట్టాం. 19 మంది మేలు శాంతులు వస్తాము. ఎవరు దాని కార్యక్రమంకి ఎవరు వచ్చినా మన పాత్ర అంతా ఇదైపోయింది. 19 మందిని ఒకేసారి మేలు శాంతులు మనం చూడబట్టాం, అది చాలా గర్వకారణం. అలాగే మరో భక్తులు ఉన్నారు. అసలు ఏంటి కార్తీక మాసంలో ప్రత్యేకించి శివకేశులతో పాటు అయ్యప్ప స్వామి దర్శించుకుంటే ఏంటి, ప్రత్యేకించి దేవాలయంకి వచ్చి అయ్యప్పని దర్శించుకుంటారు ఏంటి అసలు ఇంట్లో విశిష్టం? స్వామి శరణం అయ్యప్ప, మీ కోవులుకున్న మహత్సవం పక్కన ఏ కోవుడికి లేదని ఉండాలి, లేదని కాదు ఉంది, కానీ ఈ కోవులుకున్న ప్రత్యేకత ఈ కోవులకు ఉంది. చాలా మంది భక్తులు కార్తీక మాసం కాకపోయినా మాలధారం కాకపోయినా ప్రతి వారం బుధవారం కూడా స్వామి దర్శించుకుంటూ అనుగ్రహానికి పాత్ర అవుతారని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప. దీంతో పాటు ప్రతి సంవత్సరం మాలాధారణ స్వామికి అన్నదానం, బయట నుంచి వచ్చిన స్వామికి అన్నదానం, స్వామి గురుస్వామి గారు మన గౌరవ రామస్వామి గారి సాయంతో స్వాములందరికీ అన్నదాన కార్యక్రమం ప్రతి ఏడాది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే అన్నదాన కార్యక్రమం జయప్రదం చేస్తుంది. ప్రజలందరూ కోరుకుంటూ స్వామి మీరు చూస్తున్నా ఏదైతే భక్తుల ప్రకార విశ్వాస కార్తీక మాసంలో హరిహర సూత్రుని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని అయ్యప్ప దీక్ష కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా పాపాలన్నీ పోతాయని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో యొక్క బుధవారం అలాగే పాఠ్యం కావడంతో భక్తులు తండొప్పు తండాలుగా వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్న పరిస్థితి అనుకుంది. ప్రజలను చెప్పండి సార్, అయితే ఈ అయ్యప్ప స్వామి దర్శించుకుంటే పాపాలన్నీ కూడా హరించిపోతాయి, అలాగే 41 దీక్ష ఏదైతే చేస్తారో చేసిన తర్వాత ఇక్కడే ప్రత్యేకించి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయ్యప్ప సంబంధించి భిక్షలు ఏర్పాటు చేస్తూ కూడా అయ్యప్ప ట్రస్ట్ ఏదైతే కేరళ సాంప్రదాయ ప్రకారం పూజలు జరుగుతూ ఆ విధంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఆలయ ధర్మకర్త కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క కార్తీక శోభ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇప్పటికే ప్రారంభం చెప్పుకోవచ్చు. భక్తుల ప్రగాఢ విశ్వాసంతో ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా ఇప్పటికే తలవారుజాము నుంచి ఆ కార్తీక మాస స్నానాలు కూడా చేసి ప్రాతకాలం నుంచి దేవాలయం దర్శనం చేసుకుంటూ కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆ యొక్క పాపాలు హరించుకోవడానికి ఈ విధంగా చేస్తున్న పరిస్థితి. బావుకు స్టూడియో ఓకే, థ్యాంక్ యూ సంతోష్. అందరికి నమస్కారం. శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసం ఈ రోజటి నుంచి ప్రారంభమైంది. ఈ యొక్క దేవస్థానం శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవస్థానం పెద్దపురం శ్రీకాకుళం చెందినటువంటిది. ఈ రోజటి నుంచి ఇక్కడ ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు అనేటటువంటివి జరిగిన తర్వాత భక్తులందరూ కూడా సర్వదర్శనానికి వస్తుంటారు. తదనంతరంగా ఈ రోజు నుంచి మళ్ళీ కార్తీక అమావాస్య వరకు కూడా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఆకాశ దీపాలు అనేటటువంటివి ప్రారంభం. అదేవిధంగా ప్రతి సోమవారం నాడు సాయంత్రం భక్తుల చేత ప్రదోషి చాలా ప్రాధాన్యత చెప్పాడు. అందుకోసం అని చెప్పేసి ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తదనంతరంగా స్వామివారికి రుద్రాభిషేకాలు అనేటటువంటిది భక్తుల ద్వారా జరుగుతాయి. తదనంతరంగా 7వ తేదీ నాడు మనకి జ్వాలాతోరణ మహోత్సవం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత సప్తవృక్షార్చన అనేటటువంటిది కూడా ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కార్తీక మాసం సందర్భంగా ఈ యొక్క దేవస్థానంలోని మేము పెట్టినటువంటి ప్రోగ్రాములు